శరీరం కాన్స్టెంట్గా అడుగుతూ ఉంటుంది. అండ్ దిస్ వరల్డ్ ఆల్వేస్ డిస్ట్రాయ్స్ అవర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను రాసుకున్న పదం అదే, అండ్ వీ కాన్స్టెంట్లీ డిమాండ్ సమ్ మోర్ అండ్ దిస్ వరల్డ్ ఆల్వేస్ డిస్ట్రాయ్స్ అవర్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం చేసుకోండి, మనం తృప్తి పొందాలనుకుంటాం, తృప్తి పొంది అమ్మయ్యా ఈరోజు ఈరోజు మరి యవనస్తులు చక్కగా ఒక మంచి అదేంటది, ఈ మధ్య కొత్తగా వస్తుంది ఒక యాడ్, ఎప్పుడు చూసినా యూట్యూబ్లో యంత్ర అని వస్తూ ఉంటుంది. నేను డైరెక్ట్గా పదం పలకూడదు అని అంటున్నాడు. ఫ్యాషన్లో ఇది సరిపోదు అంటున్నాడు ఆ మోడల్, ఇది సరిపోదు, ఇంకా ఉంది ఫ్యాషన్ అని యవనస్తుల్ని రేకెత్తించేటట్టు చేస్తున్నాడు. అతనికి అది చేస్తుంది, ఆ వ్యాపారం చేసుకుంటున్న వాడు. అంటే లోకంలో ఏముందంటే ఆకర్షణ ఉంది. జాగ్రత్తగా వినండి, ఈరోజు మనం వెళ్ళి ఒక వస్త్రం కొనుక్కుంటాం, వస్త్రం కొనుక్కున్న తర్వాత ఈ యాడ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నీ ఒంటి మీద ఉన్న వస్త్రం కన్నా ఇంకా గొప్ప ఫ్యాషన్ ఉంది అని చెప్తున్నాడు యాడ్లో. ఇది సరిపోదు అంటున్నాడు, ఇది సరిపోదు అనే చెప్తుంది లోకం ఎప్పుడును, ఇది సరిపోదు ఇంకా ఉంది. ఆ యంత్ర యాడ్లో మీరు చూడండి, ఇది సరిపోదు ఇంకా ఉంది ఫ్యాషన్ అన్నప్పుడు యవనస్తులు నడివయసు వారు ఓహో ఇంకా ఫ్యాషన్ ఉంది అనుకుంటూ ఇంకా వెతుకుతున్నారు మరొకటి కొనడానికి ఇష్టపడుతున్నారు. జాగ్రత్త వినండి, మనం ఎప్పుడైనా ఈ లోకంతో పరుగు పందెం పెట్టుకుంటే, ఈ లోకంతో కానీ మనం పందెంలో కానీ పరిగెడితే ఎప్పటికీ కూడా నీవు సాటిస్ఫై అవ్వలేవు. ఎందుకంటే అది రోజుకో కొత్త ఆశను చూపిస్తా ఉంది. ఈరోజు సంతృప్తి పొందే అమ్మయ్యా చేరుకున్నాను, కొంత సంపాదించుకున్నానని, రేపు ఒకటి కొత్తది పుట్టుకొస్తుంది, దినదినము అది నిన్ను రెచ్చగొడతా ఉంటుంది. నువ్వు ఏ రోజుకి కూడా సంతృప్తి పొందలేవు, ఏ రోజుకి కూడా నువ్వు సాటిస్ఫాక్షన్ లేక దిగులు చెందే ఉంటావు. అందుకే అంటున్నాను, మనుషులు అసంతృప్తితో బతుకుతున్నారు. ఎందుకు అసంతృప్తితో బతుకుతున్నారు? ఎందుకంటే లోకం వైపు చూస్తున్నారు, లోకం నిన్ను ఎప్పటికీ సాటిస్ఫై చేయలేదు, మన ప్రభువే సాటిస్ఫై చేస్తానంటున్నారు ఆయన. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, నేను జీవాన్ని మీకు అనుగ్రహించడానికి వచ్చాను, అది సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చానంటున్నారు. ఆ జీవం మీద ఆశపడి, ఆ జీవం మీద సంతృప్తి పడే మనస్సు మనం డెవలప్ చేసుకోగలమా? సంతుష్టి సహితమైన భక్తి, సీరియస్గా చెప్తున్నాను, ఈ తృప్తి లేకపోతే నిజంగా మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడలేమని ఖచ్చితంగా చెప్పగలం.